వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. ఈ కార్తీక దీపం సీరియల్ నేడు 2021 అక్టోబర్ 21న 1177 ఎపిసోడ్కి ఎంటర్ అయింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వారణాసికి దీప మంచి చెడు చెప్పి వెళ్ళిస్తాను అని చెప్తుంది. అప్పుడే ఆటో వెనుక ఉన్న అమ్మ త్వరగరా అనేది చూసి ఇంకెందుకురా అది తీసే అంటుంది. దాంతో వారణాసి ఉండని అక్క నీ జ్ఞాపకంగా ఉంచుకుంటాను అంటాడు. ఇక వారణాసి జాగ్రత్తగా అక్క అని బయలుదేరడంతో దీప ఇంట్లోకి వెళ్తుంది. ఇక కార్తీక్ హాస్పిటల్ తాళాలు అందించడానికి హాస్పిటల్కి వెళ్తూ జీవితంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఎక్కడ మొదలైంది నా జీవితం, ఎక్కడికి వెళ్తుంది, దేవుడు సాధిస్తు అని అంటాడు. నా మనసులో అనుమానం అనే పెనుభూతాన్ని సృష్టించాడు, మోనిత రూపంలో ప్రళయం ముంచుకొచ్చింది అంటూ అన్ని గుర్తు చేసుకుంటాడు. వెంటనే మనసులో అమెరికా వెళ్ళాక నేను దీప హిమ శౌర్య ఆనందంగా ఉండాలి అని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే దీప శ్రావ ఆదిత్య ఆనందరావులు షాకింగ్గా నిలబడి ఉంటారు. టేబుల్ మీద ఉన్న పేపర్ని చూస్తూ దానిలో మోనిత న్యూస్ పడింది. ఇంతలో సౌందర్య కిందకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చూస్తూ పేపర్ అందుకుంది. మోనిత గురించి పడిన న్యూస్ చూశాక షాక్ అవుతుంది. ఆ న్యూస్లో వింత ప్రేమికురాలు డాక్టర్ మోనిత విడుదల అనే హెడ్డింగ్తో ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన వింత ప్రేమికురాలుగా మోనిత జైలు నుంచి విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భం ధరించి తనని డాక్టర్ కార్తీక్ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి ఈ క్రమంలో పలు నేరాలు చేసి ఆ నేరాలకు శిక్ష అందిస్తున్నట్టు డాక్టర్ మోనిత ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తను గర్భవతి అయినందుకు కొన్ని షరతులు కూడిన పేరోల్ను మంజూరు చేసినట్లు తెలుస్తుంది. బయటకు వచ్చిన మోనిత ఏం చేస్తుంది అనేది అందరిలో ఆసక్తికి రేకిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో అంటూ న్యూస్లో రాసి ఉంటుంది. దీప బాధగా ఏంటి అత్తయ్య ఇది అలా ఎలా వచ్చింది బయటకి, ఆ వచ్చేదేదో మేము అమెరికాలో దిగిన తర్వాత రావచ్చుగా, సరిగ్గా ఈరోజే బయటికి రావాలా అంటుంది. ఎందుకే నువ్వు ఎంతగా అంత టెన్షన్ పెడుతున్నావు, ఇప్పుడు మిమ్మల్ని ఆపేస్తుంది అనుకుంటున్నావా అంటుంది సౌందర్య. దాంతో దీపకు అందరూ ధైర్యం చెప్తారు. ఇంకొన్ని గంటలు ఓపిక పట్టుకో పెద్దోడు హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాడని వెళ్ళాడు, వాడు రాగానే వెళ్ళడం అంతేగా నువ్వు గబులు పెట్టకు అంటుంది శౌర్య. ఈ పేపర్ పిల్లలు చూస్తారని భయపడుతున్నావు అక్క, దీన్ని దాచేద్దాం అంటూ శ్రావ్య చేతులు వెనక్కి పట్టుకొని పేపర్ దాచేస్తుంది. వెంటనే దీప హిమ శౌర్య అని పిలిచి శ్రావ్య చేతుల్లోని పేపర్ బలవంతంగా తీసుకొని ఇది ఈరోజు పేపర్, ఇందులో మౌనిత ఆంటీ విడుదలై జైలు నుంచి వస్తున్నట్లు రాశారు, వింటున్నారా, ఆవిడ గారు జైలు నుంచి బయటకు వచ్చారట అంటూ దీప పిల్లలకు డైరెక్ట్గా చూపిస్తుంది. పిల్లలతో సహా అంతా షాక్ అయిపోతారు. సరే అమ్మ ఈ విషయం మాకెందుకు చెప్తున్నావు, తను వస్తే మాకేంటి రాకపోతే మాకేంటి అంటుంది శౌర్య. మా దగ్గర దాస్తున్నారు దాస్తున్నారు అంటూ మమ్మల్ని తప్పు పట్టకూడదు ముందే చెప్పాను అంటుంది దీప. అంతే కదా సరే అని శౌర్య వెళ్ళిపోతుంది. హిమ మాత్రం వెనక్కి తిరిగి పేపర్ తీసుకుంటే దీపకు మిగిలిన వారికి పూజలు ఎగిరిపోతాయి. హిమ పేపర్ తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తీక్ డాక్టర్ రవి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఓ పోలీసు ఉంటుంది. సార్ ఆగండి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది. ఇంతలో రవి ఇంట్లో పనిచేసే పనివాడు వచ్చి మేడం ఈయన మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్తాడు. గార్డెన్లో కూర్చోమని చెప్తాడు. పేషెంట్ తాలూగా పోలీస్ కేసు గురించి వచ్చి ఉంటారులే ఆ పోలీస్ అని మనసులో అనుకుని కార్తీక్ రవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రవి భారతితో గొడవ పడతాడు. ఏంటి భారత్ ఇది ఇప్పటిదాకా జరిగిందా చాలదా, మళ్ళీ ఏంటిది తప్పు చేశావు ఒప్పు చేశావు, ఇప్పటిదాకా జరిగింది చాలు, మనకి ఈ టెన్షన్ అన్ని అవసరమా చెప్పు, దేనికైనా ఓ లిమిట్ అనేది ఉంటుంది అని భారతిని అంటాడు. రవి కోపంగా నాకు మీకంటే ఎక్కువ టెన్షన్ ఉంది కానీ సరాసరి ఇంట్లోకి అని భారతి కాస్త టెన్షన్ అంటుంది. దీని మీద సర్జన్ జరపడం వేస్ట్ భారతి, వెళ్ళు వెళ్ళి ఏం కావాలో చూడు అంటాడు రవి. ఇక భారతి బయటకి వెళ్తుంది. అక్కడ మౌనిత తను కడుపుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇలా రా అక్కడ కూర్చో అంటూ టీ తోసుకొని వస్తుంది. అయితే భారతి ముఖంలో కంగారు గమనించిన మౌనిత ఏంటి భారతి భయపడుతున్నావా, ఈ దరిద్రం నాకు అంటుకుంది ఏంటి అని ఆలోచిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయిందా, నా మీద నీకు జాలి కలగడం లేదా అంటూ మాటలతోనే ఎమోషనల్ ఫీలింగ్స్ రెచ్చగొడుతుంది. అదే టైంకి బయటకి రవి కోసం వచ్చిన కార్తీక్ గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటాడు ఫోన్లో. అయితే కార్తీక్ ముందున్న టేబుల్ పైన మౌనిత న్యూస్ ఉన్న పేపర్ ఉంటుంది, అది చూడడు కార్తీక్. భారతిని చాలా రిక్వెస్టింగ్గా, భారతి మనం కార్తీక్ హాస్పిటల్కి వెళ్దామన్నాను, వెళ్దామా ఏంటి భారతి భయపడుతున్నావా, మా ఆయన ఏమైనా అన్నాడా, చివరికి నీకు కూడా నేను లోకో అయిపోయానా అంటూ చేతిలో కప్పుకొని కిందకి విసిరిపడుతుంది. ఆ శబ్దానికి కార్తీక్ ఏంటి భారతి రవి ఏదైనా గొడవపడుతున్నారా, రాకుండా టైంకి వచ్చాను అనుకుంటూ కాల్ చేసి చెప్పడం బెటర్, వెళ్ళిపోదాం
అని పైకి లేస్తాడు. అయితే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ ఫాజ్కి కాలి తగిలి కిందకు పడిపోతుంటే పట్టుకొని తిరిగి అక్కడే పెట్టబోతూ పేపర్లో మోరితని చూస్తాడు. షాక్ అయిపోతాడు. మొదట భయపడతాడు, వెంటనే ఎందుకు భయపడాలి, నేనేం తప్పు చేశాను అనుకుంటాడు. వెళ్ళిపోదామని అక్కడి నుంచి బయలుదేరిన కార్తీక్ని పనివాడు వచ్చి భారతి మేడం రమ్మంటున్నారు అని చెప్పడంతో కార్తీక్ ఆగుతాడు. భారతి దగ్గర మౌనిత ఉంది, అంటే భారతి మళ్ళీ మౌనితకు సాయం చేయడానికి ఫిక్స్ అయినట్లుంది. అదే జరిగితే ఇప్పుడు కార్తీక్కి మౌనిత ఎదురు పడుతుంది. అమెరికా వెళ్లకుండా మౌనిత ఎలా ఆపేస్తుందో చూడాల్సింది. అక్కడ దీప వాళ్ళు కార్తీక్ రాగానే ప్రయాణం అనుకుంటున్నారు, కానీ కార్తీక్ డైరెక్ట్ మౌనిత దగ్గరికి వెళ్ళాడని తెలియదు. దాంతో కథనం చాలా ఉత్కంఠంగా మారిపోయింది. మరిన్ని వివరాలు తర్వాతి భాగంలో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.